సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి సాయి కిరణ్ యాదవ్ ని చూసిండు. ఇప్పుడు గెల్లో శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నిరంతరం రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు. తన మీద అనేకమైనటువంటి కేసులు జైలుకు పంపించినప్పటికీ गौरव मुख्यमंत्री गारि मीद आना उद्यम नायक उठी नमक विश्वास तो निरंतर पोराटम लाठी चारजीलु केस जैल को पंपेयर अटे विद्यार्थुला वाल समस्या पट मरी कॉलेज जूनियर कॉलेज यानी डिग्री कॉलेज यानी पीजी निरंतर पोराटम युवक అతను చదువు కూడా ఒకసారి ఎంఏ ఎల్ఎల్బి రాజనీతి శాస్త్రం చేసినటువంటి యువకుడు. మరి ఇక్కడ విద్యార్థి అధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇట్లా యంగ్స్టర్స్ ని కొత్త జనరేషన్ ని ప్రోత్సహించడం అనేది చాలా మంది రాజకీయాలల్లో రాజకీయ పార్టీలు చాలా చెప్తాయి, కానీ ఆచరణ పెట్టడం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఈ రోజు హుజూరాబాద్ లో వారి యొక్క తండ్రి గారు మరి ఎంపీటీసీ గా వారి మదర్ సర్పంచ్ గా కూడా మరి పని చేసినటువంటి రెండోది మనకు అడ్మినిస్ట్రేటరీ దాంట్లో డైరెక్టర్ గా కూడా అక్కడ ఉన్నటువంటి సొసైటీలో వాళ్ళ తండ్రి గారు పని చేసినటువంటి వ్యక్తి. అంటే నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం. కానీ ఈ రోజు హుజూరాబాద్ లో ఒక యంగ్స్టర్ ని పంపేయడం, అది కూడా బౌజన్ల బిడ్డ వెంకపట్న తరగతుల యువకుని మరి సెలక్షన్ చేయడం అనేది ఒక బీసీ నాయకులుగా మేమందరం ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి పార్టీలో కానివ్వండి రెండోది ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంచెలంచెలుగా ఈరోజు మరి బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇచ్చుకుంటూ వారికి రాజకీయ ప్రాధాన్యత కూడా చట్టసభల్లోకి రావాలనేటువంటి ఒక మంచి సంకల్పం. ఈరోజు మరి కుర్మ రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి కుర్మ సంఘం ఇగే మల్లేశం గారిని కూడా శాసన మండలికి పంపేయడం, ఇక మేమైతే ఆల్రెడీ 5 మంది శాసనసభ్యులం ఉన్నాం, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, జైపాల్ యాదవ్ అన్న గారు, విజయ గారు, బొల్ల మల్లయ్య గారు, నోముల భగత్, అదేవిధంగా బడుగు లింగయ్య గారు. దీంతో పాటు సిటీలో కూడా చాలామంది కార్పొరేటర్స్ ఉన్నారు. అంటే ఒక సామాజిక న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ముఖ్యమంత్రి గారికి రావడం, దీంట్లో నీకు అనేకమైనటువంటి వర్గాలు ఈరోజు నేతన్న కావచ్చు, గీతన్న కావచ్చు, రజకులు కావచ్చు, నాయబామలు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, ఈ విధంగా వాళ్ళకు కూడా రాజకీయ అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళకు కూడా ముదిరాజులు కానీ మునుర్కాపులు కానీ ఈ విధంగా అందరికీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఒకవైపున డెవలప్మెంట్ జరుగుతుంది, రెండో వైపున వెల్ఫేర్ జరుగుతుంది, దాంతోపాటు రాజకీయ అవకాశాలు కూడా ఇవ్వడం, మహిళలలో కూడా చాలామంది బీసీలకు అవకాశం రావడం, మీకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కూడా పెట్టుకోవడం, ఇవన్నీ ఒకవైపు. బట్ ఒక మంచి అభ్యర్థి ఈరోజు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేటువంటి అభ్యర్థి తప్పకుండా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అన్ని వర్గాలు సంబంధ వర్గాలు కూడా తమ్ముడిని ఆశీర్వదించి మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని హుజూరాబాద్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ రెండే అంశాలు, ఒకటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుణగణాలు యంగ్స్టర్ యువకుడు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నిరంతరం పాటుపడ్డటువంటి వ్యక్తి. ఇక రెండో వైపున మీరు చూస్తున్నారు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో, అధికారం పోయిన తర్వాత ఈరోజు ఏం మాట్లాడుతుందో కూడా మనం చూస్తున్నాం. ఒకటి ఆ నియోజకవర్గానికి సంబంధించి హుజూరాబాద్ ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే,
నీకు బీజేపీ గెలిస్తే 2/3 అవుతుంది. దానివల్ల ప్రజలు కొరిగేది ఏం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అదే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు గెలిచిందనుకో, ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి. డెఫినెట్గా మరి ప్రభుత్వం ఇంకా చాలా కార్యక్రమాలు ఆ నియోజకవర్గంలో చేయవలసినటువంటివి ఉన్నాయి. ఈరోజు ఈ భారతదేశం గర్వపడే విధంగా ఒకవైపున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రజలకు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ప్రభుత్వంతోనే ఉంటాయి. అంతేగాని ఇండివిజువల్ గెలవడం మూలాన అక్కడ వచ్చేది ఒరిగేది పొరిగేది మనకేం ఉండదు. రెండోది ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా మరి వెళ్ళి ఒకవేళ గెలిచిందే అనుకో, అప్పుడు అదే ప్రజలు తన దగ్గర పోతే నా చేతిలో ఏముండే, అంత ప్రభుత్వం చేతుందానికి ఇవే డైలాగులు వస్తాయి తప్ప జరిగేది మాత్రం ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది మీరు చూసింది నోముల భగత్ మీద మీరందరూ కూడా ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు, ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా నాగార్జున సాగర్ వైపు చూసింది. జానారెడ్డి గారు అంత పెద్ద మనిషి కదా, మరి చిన్న పిల్లగాన్ని పెట్టిండ్రు అని చెప్పి ఆ రోజు చూసింది. బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఏం అర్థమైందో అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో కూడా మనకు ఆ రోజే అర్థమైంది. ఇక్కడ కూడా ఒకప్పుడు దామోదర్ రెడ్డి గారని తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడి మీద అతను అప్పట్లో కరీంనగర్లో ఫేమస్ నాయకుడు దామోదర్ రెడ్డి గారు. ఆ రోజు కూడా ఈటెల రాజేందర్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీఆర్ఎస్ అభ్యర్థిని పెడితే దామోదర్ రెడ్డికి తన ఆమ్తాడా అని చెప్పి మాట్లాడి, కానీ ఈరోజు గులాబీ జెండా రెపరెపలాడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ముఖ్యమంత్రి గారు చేసేటువంటి మంచి పనులను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు కానీ వెల్ఫేర్ని కాంక్షించే వాళ్ళు కానీ టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ముఖం చూసి ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు. అదేవిధంగా రేపు కూడా అదే జరగబోతుంది. ఇప్పటికే మీరు రిపోర్ట్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడ చూసినా కానీ బ్రహ్మరథం పడుతుంది. నిన్నటి వరకు అయితే క్యాండిడేట్ కూడా లేడు, నిన్నటి వరకు క్యాండిడేట్ అనుకోలేదు. బట్ ఓన్లీ ప్రభుత్వం యథావిధిగా తన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. నేను కూడా మొన్న పోతే బ్రహ్మరథం పడుతుంది ఎక్కడ చూసినా కానీ. అంటే ప్రజల ఆకాంక్ష టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో వస్తుందని, ఇక కొంతమంది పనికిరాని దద్దమ్మలు కొంత చెత్త ఈ మధ్యకాలంలో చూస్తే రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్లో స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు. అది పాత్రిక మిత్రులకు కూడా తెలుసు, అది హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ దళిత బంధు హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ కాదు, రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్యక్రమాన్ని అక్కడ శ్రీకారం చుడతామని చెప్పారు. ఇక కొంతమంది అమాయకంగా అంటే ఈ దేశాన్ని 45-50 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఇదే నాయకులు ఇదంతా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయమంటారు. ఇక వాళ్ళ ఇక తల బోకాలలో ఉన్నట్టు మాట్లాడితే ఇక వాళ్ళ కర్మ ఎవడేం చేస్తాడు. ఈ స్కీమే రాష్ట్రవ్యాప్తంగా చేసే స్కీమ్ అని దాన్ని డిజైన్ చేసింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పెట్టి ఆమోదం తీసుకొని అది అనౌన్స్ చేసి ఇది రాష్ట్రవ్యాప్తంగా మరి దళితులకు వారిని కూడా ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇది హుజూరాబాద్ పరిమితం అంటారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తే హుజూరాబాద్ పరిమితం అంటారు. నేను అడుగుతా, ఈ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏ జిల్లాలో జరుగుతలేదో చెప్పగలుగుతారా? ఏ కాన్స్టిట్యూన్సీలో జరుగుతలేదో చెప్పగలుగుతారా? కొంతమంది మీడియా పత్రికలు కూడా ఒకటి రెండు పత్రికలు నాగార్జున సాగర్ లిచ్చిర్రు, హుజూర్ నగర్ లిచ్చిర్రు, హుజూరాబాద్ లిచ్చిర్రు అని మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు వెళ్ళి సర్వే చేయండి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా, ఒక నియోజకవర్గానికి పరిమితంగా జరుగుతుందా ఒక్కసారి, లేకపోతే మా డిపార్ట్మెంట్లో డేటా తెప్పిస్తాం. మొత్తం ఆ రియాలిటీ తెలియకముందు ఇష్టానుసారం మాట్లాడేస్తాం. ఇక నిన్న మొన్న మీకు ఆదివాసీల ఆదిలాబాద్ పోయినప్పుడు మరి ఎస్సీ ఎస్టీల కోసం ఆడ గొప్పగా మాట్లాడుతూ నేను అడుగుతాను, రాజకీయాలల్లా సాంప్రదాయాలు పాటించాలి. ఒకటి ఏంటంటే బాధ్యతగా
విమర్శ కూడా బాధ్యత ఉండాలి. విమర్శని బాధ్యతగా మాట్లాడకుండా ఈరోజు ప్రజలలో రాజకీయ నాయకులు అంటే శుభకం ఎందుకైతున్నారు? ఇలాంటి వాళ్ళు మాట్లాడే భాషను బట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో చేలుకుపోయిన వాళ్ళే చేళ్ళ గురించి మాట్లాడారు. రెండోది ఏకవచనంతో మాట్లాడారు. నేను అడుగుతా, ఈ హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగినటువంటి మేము, మేము మాకంటే బలవంతుడు ఎవడుంటున్నా? మేము అనుకుంటే, ఒకవేళ ఆలోచిస్తే, మేము అనుకొని ఆలోచిస్తే ఏంటి పరిస్థితులు? ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. అందుకే నరం లేని నాలుగే ఏదో టీవీలలో వచ్చేస్తుంది, పేపర్లలో వచ్చేస్తుందని ఏది వరకు అది మాట్లాడుతుంది. మాట్లాడడానికి కనీసం పర్సనాలిటీ ఉండాలి. అరే మాట్లాడినంటే వీడు పెద్ద ధైర్యం ఉంటుందని గట్టిగానన్న పర్సనాలిటీ అని ఉండాలి. పనికి పాటకు లేకుండా ఏది పడుతుంది మాట్లాడి? బాధ్యతలు టీవీలలో చూసిన వాళ్ళు తిట్టుకుంటారు ప్రజలు. మనం మాట్లాడే భాష అంటే ఈ రోజు ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనేటువంటి ఏకైక మాట మీకు పాత్రికేయుల సమావేశంలో కానీ మా మీటింగ్లలో కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, మనం బాధ్యతగా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు టంగు స్లిప్ కావద్దని చెప్పి వారు పదే పదే మాట్లాడటం మూలాన మేము సైలెంట్ ఉండడమే తప్ప ఇక మాకంటే బలవంతులు ఉండరానా రాష్ట్రంలో? ఒకసారి ఆలోచించండి, ఏది పడితే అది మాట్లాడతామంటే రోజు జనం ఎవరికి రాదా? చిన్న చిన్న పార్టీలు పెడితే జనాలు వస్తుంటే దాన్ని చూసి తప్పిపోయిపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకటేసారి ఈ 7 సంవత్సరాల కాలంలో 74 సంవత్సరాల చరిత్ర ఒకసారి తిరిగి రాస్తే ఎవరన్నా ఊహించినరా మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి 365 రోజులు ఇరిగేషన్ వాటర్ వస్తుందని చెప్పి ఎవరన్నా కలలన్నా ఊహించినరా? దానివల్ల రైతాంగం సంతోషంగా ఉన్న మాట వాస్తవమా కాదా అనేది ఒకటి. రెండోది ఏదైతే మిషన్ భగీరథ అనే కార్యక్రమం అంటే ఒక హైదరాబాద్ సిటీ కాదు, మీకు గ్రామీణ ప్రాంతంలో దండాలు గూడాలు ఎక్కడ చూసినా కానీ మరి డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా ఊహించేదా ఎవరన్నా? రెండోది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తారని చెప్పి ఎక్కడన్నా ఊహించేదా? రైతు బంధు కార్యక్రమం వస్తుందని మన కలలో ఎవరన్నా ఊహించిందా? ఈరోజు రైతు ఆత్మహత్యలు అనేది 2014 ముందు మీరు ఒక్కసారి లెక్కలు తీసుకోండి, ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? దాంతోపాటు ఒక ఆడకూతురు పెండుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా? ఎక్కడన్నా చెప్పగలుగుతారా? ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్, ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం నర్సరీ, మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పల్లె ప్రగతి ద్వారా ఎక్కడన్నా దేశంలో చూపించగలుగుతారా? ఈ సోకాల్డ్ నాయకులు హైదరాబాద్ సిటీగా ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటే కారు పోతే కారు ఇస్తాం, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ ఇస్తాం, ఇవన్నీ మాట్లాడినటువంటి నాయకులు ఎక్కడ వైపు? ఈరోజు మమ్మల్ని అడిగాము, రెండు గంట హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ఎక్కువ తగ్గిండొచ్చు. కాబట్టి మనం మాట్లాడేటువంటి పద్ధతులు, మన ప్రవర్తన శైలి అంతేగాని మీరు కూడా ఏది పడితే అది మాట్లాడితే ఇక దానికి ప్రజలు బ్రహ్మాండమైనటువంటి సమాధానం చెప్తారు. మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము కూడా అన్ని విధాలుగా రెడీ ఉన్నాం. కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పేది మన ప్రభుత్వం ఉండాలి, మన బాధ్యత ఉండాలని. దాన్ని గుర్తుతో ఉంచుకునే కొంత జాగ్రత్త ఉంటుందే తప్ప ఇటువంటి తాటాకు చప్పుడులు మేము చిన్నప్పటి నుంచి చూసినాయి. ఎన్నో చూసాం ఇటువంటి యాదవ్ ఏమైపోయిందంటే టీవీలా లేకపోతే సోషల్ మీడియాలా వస్తుందని ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏది పడితే అది మాట్లాడేసి అక్కడ రేపురే అనే భాష కూడా మాట్లాడుతాం. అంటే ఇది ప్రజాస్వామ్యంలో పట్ట ఈ విధమైనటువంటి భాష వాడచ్చా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, నోటికొచ్చింది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అంటే ఈరోజు దళితులు బాగుపడతారంటే మరి సహించలేనటువంటి పరిస్థితి. అందరేమో సంబరాలు చేసుకుంటారు, ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఈ అణగారినటువంటి మా కోసం తప్పకుండా ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే
దాన్ని సహించలేదు. అక్కడ వచ్చి వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి, వీళ్ళకి మీరే ఒక చెప్పనీకి మాకు ఆ బాధ్యత ఉన్నది, మాకు ఆ కన్సర్న్ ఉన్నది. షార్ట్ బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత లైవ్ చూద్దాం, స్టే ట్యూన్డ్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాలలో వెలుగు నింపాలనేటువంటి ఉద్దేశంతో ఒక వర్గం కాదు అందరినీ, సంపన్న వర్గాల్ని మరి సంతోషంగా ఉండే విధంగా దశల వారీగా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్న బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ, ఈ దేశంలో 24 గంటల కరెంట్ ఉందా ఎక్కడన్నా చెప్పగలుగుతారా ధైర్యం ఉంటే? 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఉందని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతారా? అది ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటు. రెండోది, ఎక్కడ చూసినా కానీ మీకు హరితారం కార్యక్రమం తీస్తే ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఏ హైవేకి పోయినా ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది ఆ రోజు, మన పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తామనే దానికంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణం, మంచి అట్మాస్ఫియర్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా బతుకుతారనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా విమర్శలు చేస్తారు. ఏ ముఖ్యమంత్రి గారు చెట్టు కింద కూర్చుంటారా రాష్ట్రంలో? ఏది పడితే అది విమర్శలు. నరం లేని నాలుకే ఏదన్నా మాట్లాడతాం, మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం అని చెప్పేసి హైదరాబాద్ సిటీ లోపల మీరు చూసారు గతంలో వరదలు వచ్చినాయి, మొన్న కూడా వచ్చినాయి. ఏంది పరిస్థితి? ఏం చేయకుండానే మొన్న వచ్చినటువంటి వరదలలో ఇబ్బందులు లేకుంటున్నాయా? అంటే ఈ గవర్నమెంట్ ఏం చేయలేదా? బ్రహ్మాండమైనటువంటి రోడ్ కనెక్టివిటీ కానీ, లింక్ రోడ్లు కానీ, స్టీల్ బ్రిడ్జులు కానివ్వండి, ఈ విధంగా ఫుట్పాత్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఇంత ఒక బ్రహ్మాండమైనటువంటి సిటీ డెవలప్ చేయడానికి. రెండోది, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కూడా అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి పందాలో ముందుకు తీసుకువెళ్ళాలని ఈరోజు కార్యక్రమాలు. అసలు రైతు వేదిక అనేటువంటి కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా? ఏ రాష్ట్రంలోనన్నా ఉన్నదా? లేదు. వైకుంఠ ధామాలు చనిపోయిన తర్వాత మనకు బొందలగడ్డ తీసుకుపోవాలి, అక్కడికన్నా సంతోషంగా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎవరికన్నా ఉన్నదా? అది కూడా లేదు. కానీ ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈరోజు ఏది పడితే అది మాట్లాడేస్తుంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. అంటే మీరు ప్రభుత్వాలలో పనిచేయలేదా? ఈరోజు కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉన్నది, ఏం చేసారు ఒకటి చెప్పగలుగుతారా? ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చినని చెప్పగలుగుతారా? ఏదైనా కార్యక్రమాలు ఇచ్చినని చెప్పగలుగుతారా? ఈరోజు కరోనా వైరస్లో కూడా ఎన్ని డ్రామాలు ప్లే చేయాలనో అన్ని డ్రామాలు ప్లే చేశారు. కాబట్టి ఒకసారి జాతీయ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఈ దేశంలో ఎందుకు జరుగుతలేదు, ఎందుకు మేము చేయలేకపోతున్నామో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఇదెందుకు చేయలే గదెందుకు చేయలే, అంటే ఇక మీరంతా బ్రహ్మాండంగా చేసి మేమన్నా పాడు చేసిందా చెప్పగలుగుతారా? అదన్న ఏది లేదు, నోటికి వచ్చింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడేస్తాం. కరోనా వైరస్, ఇంట్లోకైనా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, రైతాంగానికి పంటనేమో పండింది, మేము ఎక్కడ అమ్ముకోవాలి? కరోనా వైరస్ లాక్డౌన్ అయిపోయింది, బంద్ ఉన్నదంటే ఒక ఫైన్ మార్నింగ్ ముఖ్యమంత్రి గారు వచ్చి మీ పంట అంతా నేనే కొంటా, ప్రభుత్వమే కొంటుందని చెప్పి ఉన్నమాట వాస్తవం కదా? ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంట ఒక ఎకరాకు కూడా నీరు మారలేదంట, మరి 3 కోట్ల పైన వరి ఎక్కడికైనా వచ్చినట్టు. అంటే ఇక మనకు ఏదైనా పాత్రికేయుల సమావేశంలో ఇక ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనే విధంగా మాట్లాడుతుంది, ఇక ఇంతకంటే దుర్మార్గం లేదు. రెండోది, నిరుద్యోగులు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినావు, పోయి తీసుకుంటే డేటా తీసుకుంటే సరిపోతుంది కదా? మరి రాబో కాలంలో కూడా రిక్రూట్మెంట్ ఎట్లా జరగబోతుందో కూడా మీకు త్వరలో కూడా తేలబోతుంది. ఏంటంటే అనుకోగానే 24 గంటలల్లా గత ప్రభుత్వాలు ఏదో చేసేసినట్టు, మేమేదో చేయనట్టు. కాబట్టి నేనేమంటా, ఇప్పటికైనా కానీ ప్రతిపక్ష పార్టీలకు మీరు విమర్శించండి, తప్పేం లేదు. ఏదైనా ఇష్యూ మీద మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మన ఇష్టానుసారం మాట్లాడితే తప్పకుండా దానికి ప్రజలే ఆన్సర్ చెప్తారు.
అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా నేను పొన్నే చెప్పిన ఎన్ని కార్యక్రమాలండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడతారు ఈరోజు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కళ్ళకు కనిపిస్తలేవా ఈరోజు తిరుగుతాయి చూపియా లేదా ఏదైనా కానీ మాట్లాడతాం అసలు డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఇల్లు ఈ దేశంలో ఇంకులను కేంద్ర ప్రభుత్వంతో సహా ఏ రాష్ట్రంలోనన్నా ధైర్యం ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఎవరన్నా కట్టగలుగుతారా అది కూడా ఫ్రీ మీ గతంలో వీకర్ సెక్షన్ హౌసింగ్ ఉండే ఇంద్రమ్మ ఇండ్లు ఉండే రాజు గృహకల్పం ఉండే అప్పుడు ఏందంటే 70% 30% సబ్సిడీ 40% బ్యాంక్ లోను 30% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఉండే ఎక్కడన్నా కట్టగలుగుతారా అది లేదు మేమైతే కట్టం మీరు మాత్రం ఏది పడితే అది మనం మాట్లాడగలుగుతాం ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రుణమాఫీ చేస్తామన్నారు చేస్తుండ్రా ఈరోజు 50,000 లోపు ఉన్నటువంటి రుణమాఫీ ఆ రోజే ఎన్నికల మేనిఫెస్టోలో దశల వారీగా చేస్తామని మేము చెప్పినాం 25,000 ఒకసారి చేసినాం ఇప్పుడు 50,000 దానికి కూడా ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటిది ఇవన్నీ అంశాలను పక్కన పెట్టి ఏదో వాళ్ళు ఏదో చెప్తే మేమేదో చేస్తామన్నట్టు మొన్న ఆదిలవాడలో మీటింగ్ పెట్టి ఏం చెప్తారంటే ఈ దళిత బంధు అంటే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలంట ఇక నీకు మూర్ఖుల తెలివితేటలు ఉన్నాయా ఆ స్కీమే రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కీము ఆ స్కీమే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యూన్సీకి పరిమితమయ్యే స్కీమ్ ఉంటుందండి ఎక్కడన్నా గొర్రెలు ఇస్తాడ గొర్రెలు ఇచ్చిండ్రు అరే గొర్రెలు ఇస్తే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ప్రోగ్రామ్ చేయం కదా అక్కడ రాష్ట్రంలో చేస్తున్నాం కదా కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం ఇంతకుముందు విత్తనాలు కూడా యూరియా ఏడు చూసినా కానీ కల్తీ వస్తుండే ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా కాబట్టి ఒక యువకుడు అయినటువంటి ఉత్సాహవంతుడు విద్యార్థి నాయకుడు నిరంతరం ప్రజల కోసం కష్టపడేటువంటి యువకుడు మరి హుజూరాబాద్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు పంపించారు కాబట్టి మరి హుజూరాబాద్ ప్రజలందరూ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోని అతన్ని గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా యువకుడు కాబట్టి ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వమే తనకు అండదండలుగా ఉన్నది కాబట్టి తప్పకుండా హుజూరాబాద్ భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గం కింద మరి అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తాను ఏమన్నారు డెఫినెట్గా ప్రభుత్వం ఉంటుంది నేనేమంటే నేను ప్రతిపక్షాలు ఉండొద్దు అని నేను మాట్లాడతలే నేను చెప్పింది ఏంటంటే ఒక అభ్యర్థి గెలవడం మూలాన ప్రభుత్వానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయితే ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటిది నేను చెప్తుంది అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు రెండోది వెల్ఫేర్ వెల్ఫేర్ అనేది అది యూనిఫామ్గా జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా యూనిఫామ్గా కరెంట్ ఇస్తే 24 గంటలు అందరికీ ఇస్తుంది ఈరోజు ఏంటంటే మాట్లాడే వాళ్ళన్నీ కళ్ళబొల్లి మాటలు కరెంటు తీసేస్తుర్రు ఈ పనికిరాంటి దందా పెట్టిర్రు ఒకటి రెండోది రైతు బంధు తీసేస్తారని లేకపోతే ఇంకో స్కీమ్ది ఉంటుందంటే ఎక్కడన్నా మీరు చూసిర్రు అసెంబ్లీలో జానారెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకవేళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే 50% కింద అవి ఇస్తుండే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ జానారెడ్డి గారు ఆ రోజు ఏమడిగినారంటే అట్లా కాకుండా కొత్త రాష్ట్రం వచ్చింది మీరు పెద్ద హృదయంతో చేయమంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేసిన ముఖ్యమంత్రి గారు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం అందరూ బాగుండాలి తప్పకుండా అందరి ప్రజలకు అన్నీ అందాలి అనేటువంటి కాంక్ష తప్ప మాకు వేరేది ఏం లేదు ఆ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు మొన్న గెలిచాడు నోముల భగత్ గెలిచాడు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో కొన్ని అంశాలు చెప్పొచ్చారు నెల్లికల్లు లిఫ్ట్ కావచ్చు పోడు భూముల సమస్య కావచ్చు ఇంకా ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ కావచ్చు అదేంటంటే అదనంగా అవకాశం ఉంటుందని నేను చెప్పేది అంతేగాని ప్రతిపక్షాలు ఉంటే డెవలప్మెంట్ జరుగుతుందా జరగదా అది వాళ్ళకి తెలుసు గతంలో మాదిరి ఏంటంటే కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం ఉంటే వాళ్ళు ఏంటంటే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకపోతుండే ఇప్పుడు అట్లా కాదు కదా ఈ రాష్ట్రం ఏ కోణ అయినా కానీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి అది మన బాధ్యత అని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదిక కింద చెప్పిండు
ఎనీబడీ ఏమంటే ఇప్పుడు మీరు మాట్లాడదు కూడా ఈ జైల్లోకి పోయిన వాళ్ళతోని రెండోది పది పార్టీలు తిరిగిన వాళ్ళతోని ఇవన్నీ మాట్లాడితే మేము ఏమి చెప్పగలుగుతాం బాస్. ఇంకా ఇరవై పైగా అదే అయిపోయింది. ఏమైపోయింది అంటే ఇవాళ టీవీ పేపర్లో ఫ్యాషన్ అయిపోయింది. తుమ్మితే దగ్గుతే ఏది మాట్లాడితే దానికి ఆన్సర్ చెప్పాలంటే నేనేమంటే ఇవన్నీ ఇప్పుడు 2014 ఎలక్షన్ ముందు నుంచి ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది 2014లో చెప్పారు కదా గెలిపించారా ప్రజలు. 2018లో చెప్పారు గెలిపించారా. రుణబాంబి మేము లక్ష ఇస్తాన్నాం వాళ్ళు 2 లక్షలు ఇస్తాన్నారు నమ్మినరా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉంది. ఈయన అయితేనే చేయగలుగుతాడు. తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసి తెచ్చిన వ్యక్తి. ఈ రాష్ట్రం ఏ పందాలో అభివృద్ధి జరగాలి ఏ పందాలో సంక్షేమం జరగాలి ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి కదా. 2000 పెన్షన్లు ఎవరన్నా ఊహించిందా? రెండోది నీకు ఏ వర్గాలను వదిలిపెట్టిండ్రు? మనకు అడ్వకేట్లు ఉన్నారు వాళ్ళకి నిధి ఇచ్చిండ్రు, జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళకి నిధి. ఎవరిని అడ్రస్ చేయలేదు చెప్పండి అందరినీ. ఈరోజు ట్రైబల్స్ ఉన్నారు పంచాయతీలు చేస్తామని చెప్పి వాళ్ళకే కదా అధికారం ఇచ్చింది. ఈరోజు ఏవైతే ట్రైబల్ ఏరియాలని పంచాయతీలు అయిన తర్వాత పోటీ చేసే అర్హత వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి లేదు కదా. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట చెప్తే చాలా తెగిన పర్వలే అది ఇంప్లిమెంట్ అవుతుంది.